రిత్విక రిత్విక లేమ్మా, ఆన్లైన్ క్లాస్ టైం అవుతుంది. ఈరోజు మా ఇంట్లో కోడికూర. కోడికూర అయితే లేట్ గా రావాలా? అది కాదు టీచర్, రోజు నిద్ర లేపే కోడి లేనప్పుడు క్లాస్ కి వెళ్ళే టైం కి వచ్చేది. రిత్విక, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట, ఏమైంది, ఎలా జరిగింది? ఏం లేదు టీచర్, బైక్ మీద వెళ్తుంటే ఒక బుక్క అడ్డం వచ్చింది, అంతే. బ్రేక్ కొట్టబోయి తడగొట్టాడు. రోజుకి కనీసం 10 చాక్లెట్లు తినాలా? తింటే బాగా తెలివితేటలు పెరుగుతాయా? ఏంటి ద్వికా, చాక్లెట్లు తింటున్నా, తప్పు తినకూడదు. నేను అదే చెప్పాను టీచర్. ఈ రోజు మా నాన్నమ్మ చనిపోయిన రోజు. అమ్మకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, నాకు అసలు ఇష్టమే లేదు. ఓన్లీ ఆమె కోసమే తింటున్నా. గుడ్ గర్ల్. రిత్విక, నిన్న పాఠం ఎంత వరకు చెప్పుకున్నా? డేటా అయిపోయే వరకు టీచర్. రిత్విక, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా? సరే మేడం. మనుషుల్లో వేరే వేరే బెడ్రూమ్స్ ఎందుకుంటాయి? దోమలు వేరే వేరే ఫ్లవర్స్ ని ఎంజాయ్ చేయడానికి టీచర్. రిత్విక, ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి? భారతదేశం టీచర్. అమెరికా, లండన్, ఇవన్నీ దేశాలే కదా? కాదు టీచర్, అవన్నీ విదేశాలు. ఎయిరోప్లేన్స్ ఎవరు కనిపెట్టారు? రైట్ బ్రదర్స్ టీచర్. వెరీ గుడ్. రిత్విక, మరి ట్రైన్స్ ఎవరు కనిపెట్టారు? లెఫ్ట్ బ్రదర్స్ టీచర్. బాయ్ మేడం. రిత్విగా, ఇంత క్లాసులు బాగా చెప్తున్నారా? ఆ, బాగా చెప్తున్నారు మమ్మీ. ఏం చెప్తున్నారు? గాలికబుల్లు చెప్తున్నారు మమ్మీ. గాలికబుల్లు అంటే? అవును, గాలికబుల్లు. మొన్న ఆక్సిజన్, నిన్న నైట్రోజన్, ఈరోజు హైడ్రోజన్. సర్లే, క్లాస్ కి టైం అవుతుంది, వెళ్ళు. టీచర్, బట్టతలు ఉంటే బాగా గొప్పోళ్ళు అవుతారంట కదా టీచర్? మోద్ బొట్టతలు కాదు, పొట్టుతలు. రిత్విక, నేను వాక్ అనే పదాన్ని 10 టైమ్స్ రాయమన్నా, రాసావా? ఆ, రాసాను టీచర్. ఏంటి, 10 సార్లు రాయమంటే 2 సార్లు రాసావు? నేను లెక్కల్లో వీక్ టీచర్. రిత్విక, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు? నేనైతే పాండన్ కోరుకుంటా టీచర్. తప్పు, నేనైతే తెలివితేటలు కోరుకుంటా. అంతే టీచర్, ఎవరికి ఏం లేవో అవే కోరుకుంటారు. రిత్విక, ఎందుకు మ్యూట్ లో పెట్టావు? ఏం లేదు టీచర్, ఇంట్లో ఒక అతను బాగా అరుస్తున్నాడు, వెళ్ళి ఒక 30 రూపాయలు ఇచ్చొచ్చా. గుడ్ గర్ల్, ఇంతకీ ఏమని అరుస్తున్నాడు? ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడు టీచర్. రిత్విక, దేశంలో తెలివైన వాడెవడు? పానీపూరి బండవాడు టీచర్. అదేంటి?
అంతే కదా టీచర్, తన చిట్టి ఎంతమంది అమ్మాయిలు తిరుగుతున్నా లెక్క మాత్రం మర్చిపోడు. స్టూడెంట్స్ నిన్న హోంవర్క్ చూపించండి. రిత్విక ఫస్ట్ నువ్వు చూపించు. రిత్విక హలో రిత్విక. ఓకే అయిపోయింది మేడం. రిత్విక ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పు. చెప్తాను మేడం. ఉప్పు కప్పు రంగు విశ్వద అభిరామ. అయిపోయింది మేడం. అదేంటి రిత్విక సగంలోనే ఆపేశావు? మేడం మీ దగ్గర సిగ్నల్ చాలా తక్కువ ఉన్నట్టుంది. నా దగ్గర సిగ్నల్ బాగానే ఉంది. చెప్తాను మేడం. ఉప్పు కప్పు రంగు విశ్వదాభిరామ. ఓకే మేడం అయిపోయింది.